హాయ్, దిస్ ఇస్ హ్యాపీ అకాడమీ. ఈరోజు టాపిక్ రిజర్వేషన్లపై. ఈరోజు హాటెస్ట్ టాపిక్ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్స్ కల్పించడానికి సంబంధించినది. 10% విద్యా ఉద్యోగ రంగాల్లో అమలు చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం ఇది కీలక నిర్ణయం. మంత్రివర్గ ఆమోదం ముద్ర అయిపోయింది. నేడు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టవచ్చు. కొత్త లెక్క ప్రకారం ఇక్కడ పైచార్ట్ను చూసినట్లయితే ఓబీసీలకు 27%, ఎస్టీలకు 7.5, ఎస్సీలకు 15%, ఇక రిమైనింగ్ 50.5%లో జనరల్ అనేది ఉంటుంది. ఆ జనరల్లో 10% ఈబీసీ, ఇంకొక 40.5% జనరల్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూద్దాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన కేంద్ర ప్రభుత్వం కీలకమైన అస్త్రాన్ని బయటకు తీసింది. భాజపాకు బలమైన మద్దతుదారులుగా ఉన్న అగ్రవర్ణ మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు పావులు కదిపింది. ఆర్థిక స్తోమత ప్రాతిపదికగా వారికి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ప్రతిపాదించింది. జనరల్ విభాగంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఈ 10% అనేది విద్యా ఉద్యోగ రంగాల్లో దీన్ని వర్తింపజేయున్నారు. 10% కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్పుట్లు, జాట్స్, మరాఠాస్, భూమిహార్, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర చర్చకు లేపింది. అసలు ఈ 10% రిజర్వేషన్కి ఎవరెవరు అర్హులో ఇక్కడ చూద్దాం. రైట్ సైడ్కి ఆర్థికంగా వెనుకబడిన వర్గంలోకి ఎవరెవరు వస్తారన్న దానిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్వచనం ఇవ్వనుంది. ప్రతిపాదిత ప్రామాణిక కాల ప్రకారం ఎవరు ఈ వర్గంలోకి వస్తారంటే, 1, వృత్తిపరంగా వ్యవసాయపరంగా వార్షిక ఆదాయం 8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు ఈ కేటగిరీ కిందకు వస్తారు. 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం కలిగిన ఇల్లు కలిగిన వారు, నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు, నాన్ నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు. అయితే రిజర్వేషన్ అనేది 50% మించకూడదనేది సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అయితే ఇప్పుడు 10% రిజర్వేషన్ కల్పించడం వల్ల 59.5% రిజర్వేషన్లు అవుతున్నాయి. కాబట్టి ఈ అంశం అనేది న్యాయ సమీక్షకు నిలబడుతుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. దానిలో భాగంగా ప్రాథమిక హక్కులకు అనుగుణంగా ఉంటేనే ఈ రిజర్వేషన్ల కల్పన అనేది చెల్లుబాటు అవుతుంది. 50% పరిమితే అసలు సమస్యగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులో 50% ఎట్టి పరిస్థితుల్లో మించరాదు అని మనకు ఒక తీర్పు ఉంది. అగ్రవర్ణాల కోటాపై ఇరువైపుల బలమైన వాదనలు కలిగి ఉన్నారు. అయితే తక్షణ రాజకీయ కారణాల పరంగా చూసుకుంటే ఒక 4 చెప్తున్నారు ఇక్కడ. అవేంటి అంటే, ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ విషయంలో ఆగ్రహంతో ఉన్న అగ్రవర్ణాలను బుజ్జగించడానికి ఈ విధంగా రిజర్వేషన్లు కల్పించడం జరిగింది అని అంటున్నారు. 2, కారణంగా ఉత్తరప్రదేశ్లోని అగ్రవర్ణాలను కాంగ్రెస్కు దూరం చేయడం మరో లక్ష్యంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారంటున్నారు. 3, బీఎస్పీని ఇరకటంలో పెట్టడం కూడా ఇందుకు ఇంకో ఎత్తుగడగా చెప్పవచ్చు. 4, రఫేల్ నుంచి ప్రజల దృష్టిని ఇటువైపు మరల్చడానికి చేశారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు చెప్పుకుంది ఒక ఎత్తు అయితే, అసలు ఇది న్యాయ సమీక్షకు నిలుస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అందులో భాగంగా అగ్రవర్ణ పేదలకు విద్య మరియు ఉపాధి రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్షకు నిలబడుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేయవచ్చని కొందరు వాదిస్తుంటే, రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది కదా అని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని గతంలో సుప్రీంకోర్టు చెప్పినందున ఇరువైపులా వాదనలకు ప్రాధాన్యత ఏర్పడింది.
సవర్ణ చెల్లదు అని కొంతమంది అంటున్నారు. సవర్ణ చెల్లుతుందని మరికొంతమంది అంటున్నారు. ఎందుకు సవర్ణ చెల్లుతుంది అంటే, రాజ్యాంగంలోని 14వ అధికరణం సమానత్వ హక్కు గురించి చెప్తుంది. రిజర్వేషన్లు 50% మించితే దానికి విఘాతం కలుగుతుంది. రిజర్వేషన్లు 60% చేరడం అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే. సమాన అవకాశాలు కల్పించలేకపోయినా కనీసం పోటీపడే అవకాశాన్నైనా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరొక విషయంలో, రాజ్యాంగంలోని 368వ అధికరణకు లోబడి రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అయితే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం దానికి లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రాథమిక హక్కులను హరించే ఎలాంటి సవరణ అయినా రాజ్యాంగ విరుద్ధం అని కూడా పేర్కొనడం జరిగింది. ఇకపోతే ఆర్టికల్ 15-16 ప్రకారం ఎస్సీ ఎస్టీల ఆర్థిక సామాజిక వెనుకబడిన తరగతులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించడానికి మాత్రమే అవకాశం ఉంది. రిజర్వేషన్లు ఇవ్వాలంటే అగ్రవర్ణ పేదలను ఓబీసీ జాబితాలోకి చేర్చాలి తప్పిస్తే ప్రత్యేకంగా మరొక గ్రూప్ పెట్టడానికి వీల్లేదు. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అనేవి 50% మించాయంటే అందుకు కోర్టుల్లో కేసులు పెండింగ్లో ఉండడం, వాటిపై ఎవరు సవాల్ చేయకపోవడం వంటి కారణాలు ఉన్నాయే తప్ప రాజ్యాంగం అనుమతించింది మాత్రం కాదు అని చెప్తున్నారు. ఉదాహరణలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పించినప్పుడు రిజర్వేషన్లు 51% చేరడంతో సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దాంతో 5% రిజర్వేషన్లు కల్పించినప్పటికీ వాటిని 4% తగ్గించాల్సి వచ్చింది. ఇదొక పెద్ద ఉదాహరణ. ఇటీవల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు 50% మించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇంకా ఇప్పటిదాకా సవర్ణ చెల్లదు, ఎందుకు చెల్లదు అని వివిధ కారణాలను చూపెట్టారు. ఇప్పుడు న్యాయ సమీక్షకు నిలుస్తుంది అనే టాపిక్లో సవర్ణ, రాజ్యాంగ సవర్ణ చెల్లుతుంది ఎందుకంటే కారణాలు ఇవే. రాజ్యాంగంలోని 15వ అధికరణం ప్రకారం ఎస్సీ ఎస్టీలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారి అభ్యున్నతికి అవసరమైన రిజర్వేషన్లు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉంది. సర్వోన్నత న్యాయస్థానం ఇందులో జోక్యం చేసుకోలేదు. రిజర్వేషన్ల పరిమితి 50% పరిమితం కావాలన్న నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఎక్కడా 50%కి మించి రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పలేదు. అగ్రవర్ణ పేదలకు ఇచ్చే 10% రిజర్వేషన్లకు ప్రతిభను ప్రాతిపదికగా తీసుకొని అల్పాదాయ వర్గాలకు అవకాశం కల్పించినందున రాజ్యాంగంలోని 14వ అధికరణంలో చెప్పిన సమానత్వానికి దెబ్బ తగిలే అవకాశం లేదు. ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఎప్పటికప్పుడు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.